అమరావతి రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డికి చావు దెబ్బ తగిలిందా మూడు రాజధానుల ముచ్చట ఇక అవుటేనా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నాన్న సార్ అమరావతి రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డికి చావు దెబ్బ తగిలినట్టేనా ఇక మూడు రాజధానుల ముచ్చట అవుటా అంటే ఏం చెప్తారు సార్ కృష్ణ గారు ఈ మూడు రాజధానుల విషయంలో జగన్ గారికి దెబ్బ తగిలిందో తగలలేదో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల నాలుగు కోట్ల మందికి మాత్రం దెబ్బ కన్నా కూడా పెద్ద దెబ్బ తగిలిందండి ఈ వంచిన కార్యక్రమం ద్వారా ఈయన మూడు రాజధానులను పెట్టి మొత్తం రాష్ట్ర ప్రగతికి బ్రేక్ వేసి కూర్చున్నాడు అండి హ్యాండ్ బ్రేక్ అని వేస్తారు చూసారు కార్లకి వెహికల్స్కి ఆ విధమైన డెవలప్మెంట్కి ఆయన బ్రేక్ వేసి కూర్చున్నాడు ఏ మాత్రం కూడా ఉపాధి అవకాశాలు కానీ అభివృద్ధికి కానీ సీల్ చేసేసాడు ఎటు కదలకుండా అది రాష్ట్రానికి జరిగిన పెద్ద నష్టం ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారి మూలం జరిగిందంటే మూడు రాజధానులండి మూడు రాజధానులని ఆయన చెప్పటం తప్ప మూడు ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఒక్క ఇటుకు రాయి కూడా పెట్టి ఆయన కట్టింది ఏం లేదు రాజధానికి సంబంధించి మాటలు చెప్పటం కాదండి ఆ దానికి సంబంధించిన ఫాలో అప్ యాక్షను దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ నిర్వహించాలి హైకోర్టు కర్నూలులో కడతామని ఆయన ఐదు సంవత్సరాల క్రితం ఆయన చెప్పాడు కదా హైకోర్టు భవనం కట్టడం అయితే ఇప్పుడు పూర్తి అవ్వాలి కదండి ఆయన చంద్రబాబు నాయుడు గారు తన ఐదేళ్లలో అక్కడ పదివేల కోట్ల రూపాయలతో అన్ని మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కడితే కూడా అక్కడేమీ జరగలేదు మన ప్రభుత్వం రానివ్వండి ప్రజాప్రభుత్వం మన మంచి అందమైన రాజధాని కట్టుకుందాం పెద్ద రాజధాని అన్నాడు తర్వాత స్థలం అమరావతిని శాసనసభలో ఆమోదించినప్పుడు ముప్పై వేల ఎకరాలన్నా ఉంటేనే రాజధాని ఇక్కడ కట్టండి అంటే ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు రైతులు ఆయన దానికి ఒప్పుకొని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మూడు రాజధానులు అనే కార్యక్రమం ప్రజలకిచ్చిన హామీని మొదలుపెట్టి ఒక రాజకీయ క్రీడగా దాన్ని అనుకుంటున్నాను కానీ అది ఆయనకి రాజకీయ క్రీడ కావచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అది మరణ సమస్య మరీ ముఖ్యంగా యువతకి ఎప్పుడైనా ఒక రాజధాని అనేది ఏర్పడితే అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఏర్పడతాయండి దాంతోపాటు ఐటీ పరిశ్రమలు ఇంకా ఇతర పరిశ్రమలు ఇతర వ్యాపార సంస్థలు అనేక ఏర్పడతాయి ఇవాళ హైదరాబాదు రాజధానిగా ఉండి కోటిన్నర మంది ప్రజలు ఇక్కడ ఉన్న తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ శంషాబాద్కి అవతల వైపు ఇంకొక కోటిన్నర జనాభాకి సరిపోయిన రాజధానిని నిర్మించాలని ప్రణాళికలు వేస్తున్నాడు ఒకటే రాజధాని కదా హైదరాబాద్కి ఇప్పుడు ఆయనలాగా ఇక్కడే కోటిన్నర అయిపోయిన తర్వాత ఇంకొక రాజధాని వరంగల్లోనో ఇంకెక్కడైనా పెట్టవచ్చు కదండి కరీంనగర్లోనూ అంత ఆయన తెలివి తక్కువ ఎందుకంటే ఒక మౌలిక సదుపాయాలు ఏర్పడిన చాట ఇంకా కొన్ని ఏర్పడటం అనేది చాలా తేలిక అందువల్ల ఇతర పరిశ్రమ కూడా ఇక్కడికి వస్తాయి ఇప్పుడు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందండి అది వరంగల్లో రాలేదు కరీంనగర్లో రాలేదు నిజామాబాద్లో రాలేదు అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఏర్పడినట అన్నీ పోగవుతాయి ఏదైనా ఒకదాన్ని డెవలప్ చేస్తే చాలు ఫస్ట్ ఈయన ఈ ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్కసాట కూడా డెవలప్ చేయకుండా కేవలం ప్రజలను మబ్బి పెడుతున్నాడు తప్ప మూడు రాజధానులని అని మూడు ప్రాంతాల నుంచి ఓట్లు దండుకోవటానికి ఆ ప్రాంతాల్లో ఆయన చేసిన కార్యక్రమం అనేది అస్సలు జరగలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆయన మ మైండ్ గేమ్ ఆడుతున్నాడు అంటే తనంత తెలివితేటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేవు నేను చెప్పిన ప్రతి అబద్దాన్ని నమ్ముతారు ఒకసారి అవకాశం ఇవ్వండి ఇచ్చారు కాబట్టి ఇంకోసారి కూడా అడిగినా ఇస్తారు అనుకుంటున్నాడే తప్ప నేను డెవలప్మెంట్ చేసింది ఏంటి మూడు రాజధానులు అవసరమా హైకోర్టు కొట్టేసింది జనవరి మార్చి రెండు వేల ఇరవై రెండులో ఏపీ హైకోర్టు ఒక తీర్పునైతే ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతి ఉండాలి మాస్టర్ ప్లాన్ ప్రకారంగా మీరు అమరావతిని పూర్తి చేయండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్కి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఈరోజు సుప్రీంకోర్టు అమరావతికి సంబంధించినటువంటి కేసులన్నింటినీ కూడా ఏప్రిల్కు వాయిదా వేసిన నేపథ్యంలో ఇంకా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చావుదెబ్బ తగిలినట్టేనా అంటే అప్పుడు హైకోర్టు ఆర్డర్లో ఇంకోటి కూడా చెప్పిందండి మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏ నిర్మాణాలు ఏ టైముల్లో చేయాలో కూడా ఆ గడువును కూడా విధించింది ఆ గడువు లోపల చేయమని కూడా ఆదేశం ఇచ్చింది మేము పర్యవేక్షిస్తూ ఉంటాం మాకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయమని చెప్పింది ఇవన్నీ చేయకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే కోసం వెళ్ళారు దాని మీద ఆయన సుప్రీంకోర్టు స్టే కొన్ని గడువుల విషయంలో కొద్దిగా రిలాక్స్ చేశాడు కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అన్న దాని మీద స్టే ఇవ్వడానికి నిరాకరించాడు అయినా కూడా అప్పటి నుంచి కూడా సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైట్ చేస్తుంది ఏమని మూడు రాజధానిలో బిల్లు అదే ఒకే రాజధాని అని అమరావతి చెప్పటం తగదని ఎన్ని ఆర్గ్యుమెంట్లు అయిన తర్వాత కూడా ఇవాళ ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు రో ముకుల్ రోహిత్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ మేము మూడు రాజధానుల బిల్లును మేము ఉపసంహరించుకున్న తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి ఒకటే రాజధాని అని చెప్పింది అన్నారు మీరు ఉపసంహరించుకున్నది హైకోర్టు తీర్పు చెప్పింది ఒకటే కదండి మీరు ఉపసంహరించుకున్నారంటే మూడు రాజధానుల ప్రతిపాదన లేదనే కదా అమరావతి రాజధాని మీరు ఒప్పుకున్నట్టే కదా అదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది కదా దాని మీద మళ్ళీ అప్పీల్కి వెళ్ళటం ఎందుకు ముహిల్ ఆయన ఊరికే వాదిస్తాడు అక్కడ కోట్ల రూపాయలు తీసుకుంటాడు చంద్రబాబు గారిని మీరు చెప్పారు కదా మొన్న బెయిల్ పిటిషన్లప్పుడు మీకేమైనా తక్కువ వాదిస్తాడు ఆయన ప్రభుత్వానికి మరి ఆయన్ని మళ్ళీ అక్కడ అడ్వకేట్గా పెట్టి అసలు అక్కడికి వెళ్ళటమే నిరర్థకం ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీరు ఉపసంహరించుకున్నది రెండూ సమానమే రెండూ సమానమే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఆయన ఏం వాదిస్తాడంటే మేము బిల్లు ఉపసంహరించుకున్నా అన్న తర్వాత కూడా ఏపీ హైకోర్టు తీర్పిచ్చిందని మళ్ళీ దానికి అక్కడికి అప్పీల్కి వెళ్ళారు అప్పీల్కి వెళ్ళి అప్పటి నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి రకరకాల వాదనలు అఫిడివిట్లు ఇవన్నీ కూడా కౌంటర్ అఫిడివిట్లు చేస్తానే వచ్చారు అంటే కేసు లిటిగేషన్ జరుగుతూనే ఉంది స్టే నిరాకరించాడు స్టే ఇవ్వటానికి ఏది అందరూ ఒకటే దాన్ని అని హైకోర్టు ఆర్డర్ని అప్పోల్డ్ చేసింది సుప్రీంకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ సింగిల్ జడ్జి ఇప్పుడు ఏం చేశారంటే దీన్ని సంజీవ్ ఖన్నా అండ్ రెండో జడ్జి గారు వచ్చేసి దత్త దీపాంకర్ దత్త ధర్మాసనానికి రిఫర్ చేశారు ఈ కేసుని ఇవాళ వాళ్ళు కూడా చాలా సమగ్రంగా కొంతవరకు విన్నారు విన్న తర్వాత ఈ కేసులో మేమేమి ఇప్పుడు ఆర్డర్స్ ఇవ్వలేము ఇవ్వము ఆయన ఏమంటాడంటే ఆ ఇచ్చిన ధర్మ దాన్ని హైకోర్టు దాని మీద స్టే ఇవ్వమని అడిగాడు స్టే ఇవ్వటం సాధ్యపడదు మీరు ఏప్రిల్లో మళ్ళీ పూర్తి ఇంకా కూడా మేము లోతుగా కూడా కేసు విచారణ వింటా ఉంది అంటే ఆయన కూడా రైతుల తరపు అమరావతి తరపు రైతుల న్యాయవాది కూడా కామత్ కామత్ గారు ఏం చెప్పాడంటే ఇందులో మేము ఇంకా కౌంటర్ అఫిడవిట్లు అఫిడవిట్లు మేము ప్లీడింగ్స్ అవ్వలేదని కూడా చెప్పాడు ఆయన ఈయన ఏమంటున్నాడంటే ఈ కేసుని ఇంతటితో ముగిచ్చేసి ఆర్డ్రస్ ఇవ్వమని అడిగాడు ఈ కేసు మీద ఆర్డ్రస్ ఇవ్వమని ఏది అమరావతి ఒకటి రాజధాని కాదు అది సింగిల్ బెంచ్ ఇచ్చిన హైకోర్టు ఇచ్చిన దాని మీద స్టే ఇవ్వమని స్టే ఇవ్వటం కూడా నిరాకరించారు ఏప్రిల్లో దీని మీద సమగ్రంగా విచారణ జరుగుతుంది అసలు ఇప్పటికే ఒక ఇండికేషన్ ఆల్రెడీ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చేసింది ఏమనిచ్చింది ఇది సమంజసమైన వాదన కాదన్నట్టు చెప్పేసింది ఓ పక్కనేమో మీరు బిల్లును ఉపసంహరించుకున్నారంటున్నారు మళ్ళీ మీరు ఇక్కడికి దీనికి వచ్చారు అప్పీల్కి వచ్చారు ఉపసంహరించుకున్న తర్వాత అసలు మీకు అక్కడ చట్టమే లేని దాని మీద తీర్పు ఎలా ఇస్తారని అడుగుతున్నారు అసలు మీరు అన్నట్టు చట్టమే లేనప్పుడు తీర్పు ఇక అవసరం లేదు కదా హైకోర్టు ఇచ్చిన తీర్పే ఫైనల్ అనుకుని ఊరుకుంటే అసలు సుప్రీంకోర్టు వెళ్లకుండా సుప్రీంకోర్టు వాళ్ళే అది విచారించాల్సిన అవసరమే లేదు దానికి మీరు అడిగింది మీరు ఉపసంహరించుకుంది ఒక రాజధాని ఉండాలని మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించేసుకుంది ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా ఒప్పుకుంటుంది ఉపసంహరించేసుకున్నామని లేని చట్టం మీద తీర్పు ఎందుకు ఇస్తుందని అడుగుతుంది అసలు మీరు చట్టమే లేదన్నప్పుడు ఆ తీర్పుకు కూడా విలువ లేనట్టే కదా నిరంతకమైనట్టే దాని మీద రెండేళ్ల పాటు మీరు ఎందుకు వాదనలు కొనసాగిస్తున్నారు మీ అప్పీల్ని అక్కడ డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి దాని బదులు ఆ శ్రద్ధ ఏదో ఇవాళ ఈ మూడు అమరావతి రాజధాని నిర్మాణం మీద పెట్టి ఉంటే పూర్తి అయిపోయేది లేదు పని మీరు అనుకున్నట్టు మూడు పెట్టాలనుకుని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే మూడు పెడతాం మేము మేంకేదైనా అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళాలనే ఆలోచన మీకు ఏదైనా ఉంటే పోనీ అది భూమి మీద చూపించండి వైజాగ్లో బిల్డింగ్లు కట్టిను ఇక్కడ హైకోర్టు కట్టి అప్పుడు అక్కడ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళే అవకాశం ఉంటే పోనీ అక్కడికి వెళ్ళి వాదించవచ్చు మేము ఆల్రెడీ బిల్డింగ్లు కట్టాము మీరు ఏదైనా కమిటీని పెట్టి పంపి చూపించుకోండి మేము పూర్తి హైకోర్టు బిల్డింగ్ కట్టామని ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వం సచివాలయం కడతామని మేనిఫెస్టోలో చెప్పలేదు కట్టేసింది ఇప్పుడు హైకోర్టు కడతామని కొత్త బిల్డింగ్ చెప్పలేదు ఆల్రెడీ రాజేంద్ర నగర్ దగ్గర స్థలం ఎలాట్ చేసేసింది కడుతున్నారు వాళ్ళు హామీలు ఇవ్వాల నువ్వు ఐదేళ్ల క్రితం హామీ ఇచ్చావు మూడు రాజధానులని మూడు మూడు సార్లు కడతానని కానీ నువ్వు చేసిన ప్రయత్నం ఏమైనా అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ అయిందా కర్నూలులో తర్వాత సచివాలయ భవనం ఇక్కడ ఏమైనా కట్టారా వైజాగ్లో కాబట్టి ఇవంతా కూడా ప్రజల్ని వంచి ప్రజల్ని మోసపుచ్చి తప్పు మార్గాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళని అబద్ధాలతో ఆడుకోవటం తప్ప జీవితాలతో ఇవి కరెక్ట్ అయిన నిర్ణయాలు కాదంటే సుప్రీంకోర్టులో కూడా ఏప్రిల్లో ప్రభుత్వానికి ఇంకొక దెబ్బ కూడా తగిలే అవకాశం ఉంది అప్పటికి ఈయన ఉండకపోవచ్చు ఈ ప్రభుత్వం అదే చెప్తున్నా ఎందుకంటే ప్రభుత్వం మారిపోయే పరిస్థితే కనబడుతుంది కాబట్టి ఈ వాజ్యం అంతా కూడా నిరర్ధక వాద్యం కింద లెక్క ఈ ఐదు సంవత్సరాల పరిపాలన కూడా తెలుగు తెలుగు ప్రజలకి ఆంధ్ర ప్రజలకి ఒక శాపం అనుకోవాలి ఎందుకంటే మొత్తం అభివృద్ధి అనేది కుట్టుబడిపోయింది కుట్టుబడటం కాదు ఆగిపోయింది పూర్తిగా బ్రేక్ వేసినట్టు హ్యాండ్ బ్రేక్ చేసిన విధంగా కాబట్టి వచ్చే ఐదు ఏప్రిల్ తర్వాత అన్నా మంచి రోజులు వస్తాయని ఆశిద్దామండి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ గారు మన వీక్షకులు కూడా సార్